పీఓకే ప్రజలకి రాజ్నాథ్ సింగ్, మన రక్షణ మంత్రి ఇచ్చిన పిలుపు సంచలనం సృష్టిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్లో కలవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలిపిచ్చారు. వాళ్ళని విదేశీయులుగా పాకిస్తాన్ చూస్తున్న మేము మాత్రం సొంత మనుషుల్లో చూసుకుంటామని భరోసా ఇచ్చారు. జమ్మూలోని రాంబన్ జిల్లాలో ఆదివారం బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ, జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి మద్దతు ఇస్తే స్థానికంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం, మాకు పాకిస్తాన్తో కలిసి ఉండడం ఇష్టం లేదని, భారత్కి వెళ్తామని పీఓకేలోని ప్రజలు చెప్పేంత స్థాయిలో అభివృద్ధి చేస్తాం, పీఓకేని పాక్ ఓ విదేశీ భూభాగంగా చూస్తోందన్న విషయాన్ని ఆ దేశ అదనపు సొలిసిటర్ జనరల్ కూడా ఇటీవల ఓ ప్రమాణపత్రంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. 370 అధికరణాన్ని రద్దు చేశాక జమ్మూ కాశ్మీర్లో భద్రతాపరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు పిస్తోళ్లు రివాల్వర్తో తిరిగిన యువత చేతుల్లో ఇప్పుడు ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఉంటాయని గుర్తు చేశారు. ప్రజల మీద తోటాలు కురిపించే సాహసాన్ని ఇప్పుడు శ్రీనగర్లో ఎవరూ చేయడం లేదన్నారు. ఈ అధికరణాన్ని పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి హామీ ఇవ్వడాన్ని నిలదీశారు. బీజేపీ ఉన్నంత వరకు అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్తో సంబంధాలకు సంబంధించి ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.